ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పదేళ్ల చిన్నారి అనీషా పాటిల్ తో ముచ్చటించారు ప్రధానిని కలవాలన్న కోరికను అనిషా ఈమెయిల్ ద్వారా వ్యక్తం చేసింది దానిపై ప్రధానమంత్రి కార్యాలయం స్పందించింది డౌట్కే చెలే ఆవు బేటా అంటూ సమాధానం పంపిందే మెయిల్ కు సమాధానం వస్తుందని ఏ ఏమాత్రం ఊహించలేదు ఈ పాప ఆ మెయిల్ లో ఏం రాసిందంటే హలో సార్ నేను అనిషాని నిజంగా మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను అని రాసిందే తన తండ్రి ల్యాప్టాప్ నుంచి ఈ మెయిల్ను పంపింది బుధవారం పాటిల్ తన కుటుంబంతో కలిసి ప్రధాని కార్యాలయానికి వెళ్లింది అక్కడ అనిషా మోదీ మధ్య పది నిమిషాల పాటు సమావేశం జరిగింది ఈ పాప తండ్రి తాత ముత్తాత అంతా రాజకీయ నేతలే మహారాష్ట్రలోని నగర్ ఎంపీ డాక్టర్ సుజయ్ విఖే పాటిల్ ఈమె ఆమె తాత రాధాకృష్ణ పాటిల్ పలుసార్లు మహారాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యారు మంత్రిగా పనిచేశారు ముత్తాత బాలాసాహెబ్ విఖే పాటిల్ దేశానికి ఆర్థిక మంత్రిగా పనిచేశారు ప్రధానమంత్రిని నేరుగా కలవాలన్న కోరిక ఈ పాపకు ఎప్పటి నుంచో ఉందట ఆమె కోరిక ఇలా తీరిందే మోదీని కలవటం వల్ల పాప చాలా సంతోషం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది